ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న తమకు వచ్చిన అవకాశాన్ని అధికారుల నిర్లక్ష్యం కారణంగా వదులుకోవాల్సి వచ్చిందని కేంద్రీయ విశ్వవిద్యాలయ అధ్యాక పోస్టులకు పోటీ పడుతున్న అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని విశ్వశాంతి పాఠశాలలో ఆదివారం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అధ్యాపక పోస్టుల మంజూరు కోసం అర్హత పరీక్ష నిర్వహించారు. ఆదివారం ఈ కేంద్రంలో అభ్యర్థులకు ఇచ్చిన ప్రశ్నాపత్రంలో కంప్యూటర్ సైన్స్కు బదులుగా లెక్కల ప్రశ్నాపత్రం ఇచ్చారని గుర్తించిన అభ్యర్థులు ఇన్విజిలేటర్లకు ప్రశ్నించడం జరిగింది. అది గుర్తించిన అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈలోగా తమ సమస్య ఎవరు పరిష్కరిస్తారంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పలు చర్చల అనంతరం ఆదివారం ఉదయం పరీక్షకు హాజరైన వారిని మరలా పరీక్ష నిర్వహిస్తామని చెప్పడంతో అభ్యర్థులు ఆందోళన విరమించారు. ఉయ్యూరు పట్టణ పోలీసులు రంగప్రవేశం చేసి అభ్యర్థులను సముదాయించారు. ఇంగ్లీష్ వాళ్ళం ఉన్నాం, మాకు ఇంగ్లీష్ బదులు కంప్యూటర్ సైన్స్ పేపర్స్ ఇచ్చారు. మాకు 9:00 కి ఎగ్జామ్. మా రూమ్ లో వైజాగ్ నుంచి, ఒరిస్సా నుంచి, విజయనగరం ఇలా రేపు మార్నింగ్ మళ్ళీ టిఎస్సి స్టేట్ స్టార్ట్ అవుతుంది. మాకేమని చెప్పారు, విత్ఇన్ 5 మినిట్స్ లో మేము మాకు రాంగ్ పేపర్ వచ్చిందని మేము ట్రేస్ అవుట్ చేస్తే మీరు కూర్చోండి, విత్ఇన్ 10 మినిట్స్ లో మేము షార్ట్ అవుట్ చేస్తాం అనుకుంటూ అప్ టు 11:00 వరకు మమ్మల్ని లోపల కూర్చోబెట్టేసారు. ప్రిన్సిపల్ గారు సింపుల్ గా ఏం చెప్తున్నారంటే మేము రీకండక్ట్ చేస్తాం, మీరు నెక్స్ట్ ఎగ్జామ్ కంట్రీ లెవెల్ లో ఎక్కడ ఎగ్జామ్ సార్, కంట్రీ లెవెల్ లో ఎగ్జామ్ ఎక్కడ క్యాన్సిల్ అవ్వాలా? ఓన్లీ ఈ సెంటర్ లోనే ఎగ్జామ్ ఈ మేనేజ్మెంట్ క్యాన్సిల్ చేసింది. ఎక్కడ ఎవరు మేనేజ్మెంట్ అటెండర్ పంపించేసి క్లాస్ రూమ్స్ ముందు ఎగ్జామ్ క్యాన్సిల్ ఎగ్జామ్ క్యాన్సిల్ బుక్లెట్స్ కలెక్ట్ చేసుకుని 10:30 నుంచి శ్రీ విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉయ్యూరు వాళ్ళే అండి, వాళ్ళే పంపించేశారు ఎగ్జామ్ క్యాన్సిల్ అండి. బుక్లెట్స్ మొత్తం కలెక్ట్ చేస్తున్నారు 10:30 నుంచి 11 కల్లా మా బుక్స్ గా కలెక్ట్ చేసేస్తున్నారండి. సార్ ఇప్పటికీ మనకంటూ ప్రూఫ్ ఉంటుంది బయటికి మొబైల్స్ తీసుకోవాలి. ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్కూల్
విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఇదిగో సెంటర్ పేరు. మా పేపర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ మేనేజ్మెంట్ తప్పు చేసింది, తప్పు చేసి ఒప్పుకోవట్లేదు. అందుకని మేము కేవీఎస్కి అందరం కలిసి ఎగ్జామ్ అటెండ్ అయ్యి, మేము అటెండ్ అయినట్టు గుర్తింపు లేదు మాకు. అందుకని మేము అటెండ్ అయ్యాము అని ప్రూఫ్ కోసం లెటర్ రాసి అందరి దగ్గర మా హాల్ టికెట్ నంబర్స్ అండ్ మేము సైన్స్ కలెక్ట్ చేశాను సార్. కలెక్ట్ చేసి ఇది కేవీఎస్కి పంపిద్దాం అనుకున్నాము. ఇంతకంటే మించిన సొల్యూషన్ మాకు కనపడలేదు. ఇంతవరకు ఐదో వస్తుంది, ఇదిగో వస్తుంది, విజయవాడ పోయారు, ఇలాంటి రావాలి, వాడి మీద చెన్ని పడుతుంది, అప్పుడు చెన్ని పడుతుంది, అందుకే ఇట్లా ఎవరికి అటెండ్ కట్టికి అందరూ పోయి అక్కడ మీడియా పంపుతుంది మీద స్టేజ్ ఉంది కదా, స్టేజ్ దగ్గర పోయి అక్కడ నుండి ఎగ్జామ్ ఉంటుందో లేదో అని చెప్తారు వాళ్ళు అని వాళ్ళు ఉంటారు. ఇంతవరకు వాళ్ళు ఏమో ఎగ్జామ్ పెడతాము, మళ్ళీ పెడతా ఉంటారు, ఏ ఎగ్జామ్ ఉంటున్నారు, ఎగ్జామ్ క్లారిటీ లేదు. ఇంకో విషయం ఏంటంటే సిబిఎస్ఈ అనేది నేషనల్ బోర్డు, ఎగ్జామ్ ఏదో ఒక సెంటర్ లో ప్రాబ్లం అయితే ఆ సంబంధం లేదు. ఎందుకంటే ప్రాబ్లం రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సింది ఈ సెంటర్ వాళ్ళు. ప్రాబ్లం ఆగిపోయింది, ఎగ్జామ్ ఆగిపోయింది కేవలం ఈ సెంటర్ వల్ల, ఇక్కడ ఆగిపోయింది, తప్పు చేసింది ఈ మేనేజ్మెంట్. వీళ్ళ వల్ల మేము అందరూ సఫర్ అవుతున్నాం కాబట్టి మాకు న్యాయం చేయాలి. ఈ ఎగ్జామ్ పెడతా ఉంటారు మేడం గారు. రేపు మార్నింగ్ నుంచి అప్టు జనవరి వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డీసీ పెడుతుంది, ఇక్కడ రాసేవాళ్ళు టీచర్స్ వస్తారు. డీసీ అయినా మీరు అయినా మాకు అర్థం కావట్లేదు. విషయం అంటే లేదు, ఆవిడ ఏమవుతుందంటే రీఎగ్జామ్ ఉంటున్నారు, ఆ రీఎగ్జామ్ పెట్టాల్సింది. బోర్డు నుంచి మాకు అసూన్స్ కావాలి, ఆంధ్రప్రదేశ్ బోర్డు నుంచి అసూన్స్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంది. మేనేజ్మెంట్ వాళ్ళు ఇస్తున్నాం వేస్తా ఉంటారు. మార్నింగ్ చెప్పింది ఇవాళ ఎగ్జామ్ మార్నింగ్ సెషన్ ఉంది, ఈవినింగ్ సెషన్ ఉంది, ఆఫ్టర్నూన్ సెషన్ ఉంది. మళ్ళీ పెడితే మీకు వాల్యూ మళ్ళీ పెడతారు సార్, మళ్ళీ ఎగ్జామ్ పెడతారు. యాక్చువల్గా మేమంతా కూడాను నిరుద్యోగులమై మరి ఇక్కడ ఎంతెంతో దూరాల నుంచి ఎంతో మనీ వెచ్చించి పిల్లలు అన్ని ఫ్యామిలీస్ని మొత్తాన్ని వదులుకొని ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి వస్తే ఈ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఈ స్కూల్ సెంటర్కి మాకు ఇక్కడ పడడం మా దౌర్భాగ్యము. ఎందుకంటే ఏ ఒక్కరికి కూడాను వేల మంది ఎగ్జామ్ రాయకుండా అయిపోయింది, ఏ ఒక్కరికి సరైన ప్రశ్న పత్రం అనేది రాలేదు. ఇంగ్లీష్ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ వాళ్ళకి కెమిస్ట్రీ పేపరు, కెమిస్ట్రీ వాళ్ళకి ఫిజిక్స్. సో ఇన్ దట్ వే హౌ కెన్ వీ రైట్ ద ఎగ్జామ్ అండి. యాక్చువల్గా డిఎస్సిలో మేమంతా బాధితులమే, మెగా డిఎస్సి ఇవ్వకపోగా ఇచ్చిన ఏదో అరపర పోస్టులతో ఒకటి అరా ఉన్నప్పటికీ మేము ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఇలాంటి సెంట్రల్ పోస్టులు ఏదైనా ఉంటే అప్లై చేసుకొని రాద్దాము అనే ఆశతోటి ఏదో రావని కూడా చాలా మంది నిరుత్సాహపరిచినప్పటికీ మేము సెంట్రల్ ఎగ్జామ్ రాద్దాము అనే ఆశతో జీవితంలో సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో గొప్ప ఎయిమ్ తోటి మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా మంది ఏజ్ బార్ అయిన వాళ్ళు లేకపోతే రాయలేని వాళ్ళు కూడా వచ్చిన్నారండి. వీళ్ళంతా ఎంత ఆశతో వచ్చినా ఉన్న సెంట్రల్ పోస్టుల ఆశ కూడా మాకు వాటి మీద కూడా నీళ్లు చల్లారండి మేనేజ్మెంట్ వాళ్ళు. ఇక ఇక్కడ రీ ఎగ్జామ్ పెడతామని మమ్మల్ని ఇప్పటి వరకు కూడా లేఖలు చేస్తూ వస్తున్నారు. రీ ఎగ్జామ్ అనేది హైలీ ఇంపాసిబుల్ అండి. ఇంకోటి మమ్మల్ని అసలు డిపార్ట్మెంట్కి ఏంటి సంబంధం? ఇస్ దర్ ఎనీ రిలేషన్ టు ద డిపార్ట్మెంట్? ఇక్కడ ఏమైనా అల్లర్లు జరిగాయా? ఇక్కడ మేనేజ్మెంట్ మేము ఏమైనా కొట్టుకున్నామా? లేదు కదా. సో వచ్చిన వాళ్ళు మాకు న్యాయం చేయండి. మీరు మేనేజ్మెంట్ తో మాట్లాడారు, ఓకే, యూ షుడ్ నాట్ షౌట్ ఎట్ ద అన్ఎంప్లాయీస్. మా మీద అరవడం కాదు, మాకు న్యాయం చేయండి. ఇప్పుడు వస్తున్న టీజీటీ వాళ్ళు ప్రెషర్స్ రాస్తున్నారు. వాట్ హ్యాపెండ్ ఇన్ ద మార్నింగ్ సెషన్ దే డోంట్ నో, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద ఇన్సిడెంట్. సో ఇదే టీజీటీ మేము కూడా రాయాలి. ఇప్పుడు పీజీటీ కోల్పోయి టీజీటీ రాయలేని పరిస్థితుల్లో ఉన్న మేము రెండు పోస్టులకి ఎలిజిబుల్ కాదు. మొన్న సీటెట్ రాసిన వాళ్ళని, క్వాలిఫై అయిన వాళ్ళని ఇంతమంది ఉంటే ఎలాగా మేము ఎలా రాయాలి? రోజుకి రెండు ఎగ్జామ్స్ పెట్టారు. అయినప్పటికీ వీఆర్ రెడీ టు ఫైట్, వీఆర్ రెడీ టు రైట్, కానీ ఏది? మాకు ఎక్కడ న్యాయం జరిగింది? ఇలాంటి సెంటర్స్ ఉంటే వందలు కాదు, వేలు కాదు, లక్షల మంది కూడా నిరుద్యోగులుగా మిగిలాల్సిన సిచ్యువేషన్.